हेलो फ्रेंड्स ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నానండి అందుకే మరో కొత్త వీడియోతో ఇవాల్ ఈ రోజు మీ ముందు ఉన్నాను ఇవాల మన వీడియో వచ్చేసి బాలామృతం ఉంటుంది కదండి బాలామృతం పిండితో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు బాలామృతం పిండిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేనైతే 2 కప్పులు తీసుకున్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే గనుక దీని ప్రకారం తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి 1 కప్పు బెల్లానికి 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని बेल्लम अंता बागा करिगे वरकु स्पून तो कलुपुतू उंडाली కలుపుకుంటూ ఉండడం వల్ల ఉండలన్నీ లేకుండా బాగా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే గనుక దగ్గరగా చిక్కబడిపోతుంది అలా కాకుండా దీన్ని తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలి ఈ విధంగా బబుల్స్ వస్తూ మరుగుతూ ఉంటుందండి ఇప్పుడు దీనిలో ఒక యాలకుని ఈ విధంగా చెదుముకొని వేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం అండి ఇప్పుడైతే చూసారు కదండి మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది తీగ పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం అయితే పిండిని మెత్తగా చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి అయితే ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలండి మీకు ఒకవేళ పల్చగా అయింది అనుకుంటే గనుక మీరు ఇంకొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుందండి ఉండనలేవి లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి చూసారు కదండి మనకైతే స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీరు దీనిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలాగే పిల్లలకి చిన్న పిల్లలకి బలం కూడా అండి దీన్ని 7 నెలల దాటిన పిల్లల నుంచి తీసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడైతే పిండి మొత్తం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో ఉండల్ని గాని లేదంటే కోవా లాగా గాని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిపైన డెకరేషన్ గా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకొని గాని లేదంటే డైరెక్ట్ గా గాని పెట్టుకుంటే గనుక చాలా అందంగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు చూడగానే నచ్చి చాలా ఇంట్రెస్ట్ గా తింటారండి సో ఇదేనండి మన ఇవాల్టి మన వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్